హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతాంశి ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈరోజు అయితే నేను మీకు ఒక మంచి టిప్ తీసుకొచ్చాను. ఇదేంటంటే, మనం వెండి సామాన్లు దేవుడికి అది వాడుతుంటాం కదా, అవి మనం వదిలేస్తాం చాలా రోజులు అలా. సో అప్పుడు ఏంటంటే అవి చాలా బ్లాక్ అయిపోతాయి కదా. అవి బ్లాక్ అయిపోతే ఎలా వాష్ చేసుకోవాలని నేను ఒక ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను. ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది, ఈ ప్రాసెస్ మీరు ఎలా చేయాలి ఏంటనేది చూసేసేయండి. ఇప్పుడైతే మనకి పీతాంబరిత, మామూలుగా అయితే మనం పీతాంబరిత తోముతాము. ఇదేంటంటే రూపేరి అనే లిక్విడ్ అనమాట. ఇది మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది, బయట కూడా ఉంటుంది. మనం చిన్న క్లాత్ తీసుకుని దానికి ఈ లిక్విడ్ని కొంచెం వేసుకుని అలా జస్ట్ పైన అలా క్లీన్ చేసేస్తే, నేను చూపిస్తున్నాను కదా, అలా జస్ట్ అలా క్లీన్ చేస్తే వైట్గా వచ్చేస్తుంది అనమాట. చాలా ఈజీగా వస్తుంది. ఇది మీకు వీడియో చేసి చూపించుదాం అని చెప్పేసి నేను ఈ ఒక్క గిన్నె ఉంచాను అనమాట. రిమైండ్ నేను దగ్గర చాలా గిన్నెలు ఉన్నాయి, అవన్నీ కూడా నేను వాష్ చేసేసాను. ఇదైతే చూడండి, చాలా సింపుల్గా అయిపోతుంది. మనకి ఎంత బ్లాక్గా ఉండదైనా, మన చేతులు కూడా ఎక్కువగా బ్లాక్ అవడం అలాంటిది ఏమి ఉండదు అనమాట. సో సింపుల్గా అయిపోతుంది. మనకి ఎక్కువ దేవుడి సామాన్లు అవి మనం వాష్ చేసుకోవాలనుకుంటే ఇది ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది. ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను మీకు వీడియో పెడుతున్నాను. మరీ ఎక్కువ టైం అయితే పట్టదండి, జస్ట్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయన్నమాట. అవి బ్లాక్ అంతా పోతుందన్నమాట, చాలా ఫాస్ట్గా పోతుంది. ఎక్కువసేపు మనం రుద్దాల్సిన పని లేదు. మహా అయితే నాకు ఒక 10 మినిట్స్ పట్టింది అనుకుంటా. అలా బయట లోపల చాలా బ్లాక్ అయిపోయింది కదా, అలా అనమాట. నేను ఏంటంటే బయట ఒక క్లాత్, ఒక చిన్న కాటన్తో క్లీన్ చేసి అది పడేసి మళ్ళీ లోపలికి వేరే తీసుకుని క్లీన్ చేశానన్నమాట. ఇలా చేసేసుకోవడమే మొత్తం. మీ దగ్గర ఎన్ని గిన్నెలు ఉన్నా మనకి చాలా సింపుల్గా అయిపోతాయి. ఇలా అయితే నా వాయిస్లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే సారీ అండి, కొంచెం బాగాలేదు అందుకనే కొంచెం వాయిస్ సరి రావట్లేదు. నేను చూసాను, నేను మళ్ళీ ఇంకో క్లాత్ తీసుకుని క్లీన్ చేసేస్తున్నాను. మొత్తం క్లీన్ చేసిన తర్వాత నేను ఏంటంటే ఇంకా మధ్య మధ్యలో ఎక్కడైనా గ్యాప్ ఉండిపోతే క్లీన్ అయిపోతుందని కొత్తది కూడా తీసుకుని మళ్ళీ క్లీన్ చేసేస్తూ ఉంటానన్నమాట. ఇదైతే క్లీన్ చేసి మనం వాటర్తో వాష్ చేసుకుంటే అంత త్వరగా మనకి మళ్ళీ బ్లాక్నెస్ కూడా అంత త్వరగా రావట్లేదు. బాగుంది. ఇదైతే చూసారా, లోపల చాలా బ్లాక్ అయిపోయింది కదా, అంత బ్లాక్గా బయట ఉండేది. ఇప్పుడు చూసారా ఎంత వైట్గా వచ్చిందో. ఇది ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను మామూలుగా వాష్ చేసేదాన్ని మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. జస్ట్ అలా వేసి అలా క్లీన్ చేసేసుకోవడమే. ఏంటంటే మనకి ఇంట్లో చాలా పనులు ఉంటాయండి, వీటికి కూడా ఇంకో కొంతసేపు పనులు పెట్టుకుని. అండ్ పీతాంబరితో కూడా వచ్చేస్తాయి కాదన్ను, కాకపోతే నెయిల్స్ పాడైపోతున్నాయి ఎక్కువగా అని చెప్పేసి. అండ్ పీతాంబరితో ఏంటంటే లోపల క్లీన్ చేయలేము అందుకని చెప్పేసి నేను ఇది తీసుకుని మొత్తం క్లీన్ చేసేసాను. చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. అదే మన పీతాంబరిత అయితే ఇంత ఫాస్ట్గా అవుతుంది. ఇది కూడా అదే బ్రాండ్, కాకపోతే లిక్విడ్ అనమాట. కాకపోతే ఇది ఎక్కువగా యూజ్ చేయకుండా అప్పుడప్పుడు బాగా బ్లాక్ అయిపోయినప్పుడు యూజ్ చేసుకుని, మిగిలిన టైంలో పీతాంబరి పౌడర్ వాడుకుంటే లేదా చింతపండు వాడుకున్నా సరిపోతుంది. ఏంటంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఏదేమో అంటే అంతసేపు తోమలేమో చింతపండుతో అనుకునే వాళ్ళు ఎక్కువగా పీతాంబరి పౌడర్ని కానీ రూపేర్ని కానీ యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఇది కూడా చాలామందికి తెలియదేమో అని చెప్పేసి నేను వీడియో పెట్టాను. ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా. అండ్ కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఇంకా ఎలాంటి వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. See you in the next video. ఇంకొక మంచి వీడియోతో వస్తాను. బాయ్ బాయ్.